మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొదటి పరీక్ష తెలుగు ప్రశాంతంగా జరిగిందని స్కూల్ కస్టోడియల్ బాలచంద్ర గారు తెలిపారు. ఆయన మాట్లాడుతూ నార్సింగ్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 144 మంది విద్యార్థులకు గాను 6గురు విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని ఈ విషయం స్కూల్ చైర్మన్ ఎండి బాకర్ గారికి మరియు స్కూల్ యాజమాన్యానికి తెలియజేశామని ఆ విద్యార్థులు మిగిలిన పరీక్షలు రాసే విధంగా చూడాలని ఈ రోజు జరిగినటువంటి మొట్టమొదటి తెలుగు పరీక్ష చాలా ప్రశాంతంగా జరిగిందని ఈ సందర్భంగా వెల్లడించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నార్సింగ్ కేంద్రంలో పరీక్షా కేంద్రంలో దాదాపు టోటల్ స్ట్రెంత్ 144 ఇక్కడ 6గురు విద్యార్థులు ఆబ్సెంట్ కావడం జరిగింది. వాళ్ళ కోసం కూడా మనం ఇక్కడ ఎస్ఎం చైర్మన్ కు సర్పంచ్ గారికి హెచ్ఎం గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మరి వివిధ కారణాల వల్ల రాకపోవచ్చు. పరీక్ష మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది, అన్ని విధాలుగా ఏర్పాట్లు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ కూడా అన్ని విధాలుగా వీళ్ళకు హెచ్ఎం కూడా అన్ని సౌకర్యాలు కల్పించారు. పిల్లలు కూడా భయభ్రాంతులు లేకుండా ఇష్టంతో చాయిస్ మంచి వాళ్ళకి ఏంటంటే పరీక్షలో నిర్భయంగా పరీక్షలు రాశారు. మరి ఇటువంటి వాతావరణంలో పిల్లలందరూ కూడా మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నారు. మరి ఒక్కటి ఏంటంటే పిల్లలు కూడా ఈ 6గురు విద్యార్థులు కూడా రావాలని కోరుతున్నాను. మరి ఎక్కడైతే ఇప్పుడు వాళ్ళు లాస్ అయిపోతారు కదా, ఇన్ని నెలలు చదువుకొని మరి ఇప్పుడు ఈ ఆబ్సెంట్ అయితే బాగుండదు. ఈ డిస్టిక్ తీసుకుపోయాను నేను కూడా ఇక్కడ. నేను నా పేరు బాలచంద్ర, జాయింట్ కస్టోడియన్గా పనిచేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.